ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनटुवंटि ज्योतिषशास्त्रमुनु मनकु अंदिंचिनटुवंटि महर्षुलकी नमस्कारम्। हयग्रीव हयग्रीव हयग्रीवेति योवदेतस्य निस्सरते वाणी जिह्नुकन्या प्रवाहवत्। प्रेक्षकुलंदरिकी कूडा नमस्कारम्। मनमु सेप्टेंबर मासंलो मिथुन राशि वारिकी ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు, ఎటువంటి కొత్త అవకాశాలు రానున్నాయి, మరియు ఏ విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి, అదేవిధంగా ఏ దేవతార్చన చేసుకోవాలి, గోసేవ చేసుకోవాలి, ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మిథునం నుంచి గనక మనం గ్రహస్థితి కనుక గమనించినట్లయితే, రాశిలో రాహు యొక్క సంచారం 23వ తేదీ నుంచి సమాప్తమై వ్యయభావంలోకి వెళ్తుంది. అలాగే మనకి చూసినట్లయితే మూడో భావంలో రవి బుధుల యొక్క సంచారము జరుగుతూ 17వ తేదీ నుంచి ఆ యొక్క రవి నాలుగో భావంలోకి మారుతున్నాడు, మరియు బుధుడు 3వ తేదీ నుంచే ఆల్రెడీ మారుతూ మరలా దాని తర్వాత తులలోకి మారుతున్నాడు. ఈ గ్రహస్థితి మరియు సప్తమ భావంలో ఎప్పుడైతే గురువు ఉండి అష్టమంలో శని యొక్క సంచారము, లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం ఉందో, ఈ గ్రహస్థితి ముఖ్యంగా ఏంటంటే మీకు ఎటువంటి శుభ ఫలితములను ఇవ్వనుంది అని చెప్పి చూసినట్లయితే, కొన్ని షార్ట్ జర్నీస్ వల్ల కావచ్చు, కొంత గవర్నమెంట్ వ్యక్తుల వల్ల కావచ్చు, లేనట్లయితే మీ గృహంలో అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తమ్ముళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ వ్యక్తులు అవ్వడం కావచ్చు, వాళ్ళ మూలకంగా మీకు కొంత సహాయ సహకారాలు కావచ్చు, కొన్ని గవర్నమెంట్ వర్క్స్ కావచ్చు అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే సప్తమ స్థానం నుంచి కేతువు మార్పు 23వ తేదీ నుంచి జరుగుతుందో, కొంతమంది చూడండి డైవర్స్ అవ్వడము, లేనట్లయితే మ్యారిటల్లో డిస్టర్బెన్సెస్ రావడము జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క డిస్టర్బెన్స్ అనేటువంటిది ముఖ్యంగా కేతువు యొక్క మార్పుతో 23వ తేదీ నుంచి కొంతవరకు సమసిపోయేటువంటి ఆస్కారం కనబడుతున్నది. అలాగే చేసేటువంటి వ్యాపారాలలో చాలా చక్కటి పురోగతి కనబడుతుంది, అందులో సందేహం లేదు చేసేటువంటి వ్యాపారాల్లో. అలాగే మీకు ఎప్పుడైతే రాహువు యొక్క సంచారం వ్యయభావంలోకి వెళ్తుందో, ఎప్పటి నుంచో విదేశీ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, విదేశాలకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కావచ్చు, విదేశాల సంబంధంగా ధనం రావాల్సినటువంటివి, లేనట్లయితే కొన్ని కొన్ని మనం చేస్తూ ఉంటాం, అవి ఆన్లైన్లో పేమెంట్స్ అవుతూ ఉంటాయి మనం చేసేటువంటి యాక్టివిటీస్ ద్వారా, తద్వారా వచ్చేటువంటి ధనము ఈ మాసంలో 23వ తేదీ నుంచి కొంతవరకు మీకు క్లారిటీ రావడం అనేటువంటిది కనబడుతుంది. అలాగే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే రవితో జర్నీ చేస్తున్నాడో, ఈ మాసం అంతా కూడా మీకు ఎక్కువగా గవర్నమెంట్ వ్యక్తులు, గవర్నమెంట్ రిలేటెడ్ పనులు, గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రయత్నాలు, గవర్నమెంట్ సంబంధించిన విద్య చదువుకోవడం ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ మాసంలో మీకు బాగా జరిగేటువంటి అంశాలు ఏమిటి, చక్కగా ఇంప్లిమెంట్ అయిపోయేవి, ఖచ్చితంగా ఫలితం వచ్చేది ఏంటి అంటే వివాహ ప్రయత్నాలు ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, పార్ట్నర్స్ను కలుసుకోవడం అనేటువంటి ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుంది, విడిపోయిన వారు కలుసుకునేటువంటిది ఇస్తుంది. ఏదైనా కొత్తగా మనం గనక ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఒక బిజినెస్ కావచ్చు, ఏదైనా ఒక మనం ప్లానింగ్ కావచ్చు, దానికి పార్ట్నర్స్ రావడం కనబడుతుంది. వివాహ యోగం మాత్రం 100కి 100% ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉంది, అందులో సందేహం లేదు. అంటే ప్రయత్నాల్లో ఎంగేజ్మెంట్ అయినా అవ్వచ్చు, మాట్లాడుకోవడం అయినా అవ్వచ్చు, ఒక వివాహ సంబంధించిన కొన్ని విషయాలు ముందుకు మాత్రం ఖచ్చితంగా కదులుతాయి, అందులో సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క రవి యొక్క సంచారం చతుర్థ భావంలో సంచరిస్తుందో, కాస్త మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏవైనా స్థాపించేటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో ప్రత్యేకంగా మీరు జాగ్రత్త పడవలసినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు, అలాగే పవర్ రిలేటెడ్ సంబంధించిన, ఇంట్లో ఒక్కోసారి మనం ఏం చేస్తుంటామంటే మనకేదో మెకానిజం వచ్చు కదా అని చెప్పి స్విచ్ బోర్డులు ఇప్పేసి అటువంటివన్నీ చేస్తుంటాం, తీరు షాక్ కొట్టడం కానీ, సర్క్యూట్ అవ్వడం కానీ, ఎందుకంటే చతుర్థ భావంలో ఉన్నటువంటి రవి తృతీయాది చతుర్థంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ చతుర్థంలోకి వెళ్ళి శనితో కోణస్థానంలో ఉండడం అనేటువంటిది, రాహుతో కోణస్థానము, శనితో కోణస్థానంలో ఉండడం, ముఖ్యంగా ఆఖరి వారంలో మిథున రాశి వారు ఈ గృహంలో ఏమైనా సరే పవర్ రిలేటెడ్ పనులు చేసేటువంటి విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే శుక్రుడు రెండులో సంచరిస్తున్నాడో, ఒక్కోసారి మనము
రూపాయి వస్తువుని 10 రూపాయలు కొనేటువంటి స్థితి ఏర్పడుతుంటుంది. అందులో ముఖ్యంగా స్త్రీల మూలకంగా, అంటే కుటుంబ సభ్యుల్లో స్త్రీల మూలకంగా కాదు, ఎవరో వస్తారు ఏదో చూపిస్తారు ఇంటింటికి తిరిగి, ఈ ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి సార్, మనం ఏదో సర్లే ఏముందిలే కొనేద్దామని గబుక్కుని కొనేస్తుంటాం. ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ మాసంలో వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడో, ఖచ్చితంగా మీరు ఎవరికైనా సరే ధనం ఇచ్చేటువంటి విషయం లేదా ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లేనట్లయితే రెండో కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు అటువంటి ఫలితాలను ఇస్తాడు. శని యొక్క దృష్టి మరియు కుజుని యొక్క దృష్టి, ఎందుకంటే కుజుడు చతుర్థ భావంతో శుక్రుడిని చూస్తున్నాడు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అప్పు మూలకంగా రేపొద్దున మీరు ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉంది. అందులో ముఖ్యంగా ఎవరికైనా స్త్రీలకు డబ్బులు ఇవ్వడం వల్ల కానీ అప్పు చేయడం వల్ల కానీ, లేనట్లయితే కొన్ని కుటుంబ సభ్యులలో కొంతమందితో తీసుకొని దాని తర్వాత దానివల్ల ఇబ్బంది పడడం కానీ. కాబట్టి ఏంటంటే ఒక క్లారిటీతో వెళ్ళండి, ఆ ధనం తీసుకునేటువంటి విషయంలో ఒక క్లారిటీ, నేను ఇలా తీసుకుంటాను ఇలా ఇది ఇది పరిస్థితి అనేటువంటిది. అలాగే మనం ఒక్కోసారి మనం వెహికల్స్కి కానీ లేదా ఒక ప్రోడక్ట్కి కానీ ఇన్సూరెన్స్ చేయిస్తూ ఉంటాం. ఇన్సూరెన్స్ చేయించేటువంటి విషయంలో ఈ మాసంలో మీరు తూచా తప్పకుండా ఫలానా టైం కంటే కట్టేసేయండి, ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధం కావాలి ఈ మాసంలో. ఎందుకంటే ఆకస్మికమైనటువంటి సంఘటనలు ఉంటాయి, ఏదైనా కావచ్చు. ఆకస్మికం అంటే ప్రతిసారి యాక్సిడెంట్ అవ్వాలని రూల్ అనేటువంటిది లేదు, ఏదైనా ఒక సడన్గా ఒక బైక్ ఏదైనా అవ్వడం కావచ్చు, మనకి ఇన్సూరెన్స్ ఉంటే కవరేజ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ప్రత్యేకంగా ఈ మాసంలో ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, రీసెర్చ్ చేసేటువంటి సంబంధించినటువంటిది, అలాగే మీ లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బంది పడేటువంటి ఆస్కారాలు కనబడుతున్నాయి. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి చేసేటువంటి వారు, అంటే ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొనేటువంటి వారు కావచ్చు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు, కాస్త ఈ మాసంలో కొంతవరకు మార్పులు చేర్పులు, అలాగే పై అధికారులతో కొంతవరకు ఒత్తిడి ఉండడం అనేటువంటిది కనబడుతున్నది. ఇక ఈ మాసంలో మీరు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే శుభ ఫలితాలు ఉన్నాయో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు మనకి ఇబ్బందికరంగా జరగకుండా చాలా చక్కటి ఫలితాలు రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా మీరు ఈ మాసంలో శుక్ర రాహు సంబంధించినటువంటి గ్రహాలకి, శుక్రరాహు గ్రహాలకి మరియు కేతుగ్రహానికి దీపం పెట్టండి. అంటే కేతుగ్రహం దగ్గర మంగళవారాలు పెడుతూ ఉండండి, శుక్రగ్రహం దగ్గర శుక్రవారాలు పెట్టండి, రాహుగ్రహం దగ్గర శనివారం పెట్టండి. అంటే శుక్ర మంగళ శనివారాలు మీరు కనుక ఈ గ్రహాల దగ్గర చక్కగా వాటిని కడిగి పసుపు కుంకుమ పెట్టి దీపం పెట్టండి. అది నెయ్యితో అయినా పెట్టచ్చు, నూనెతో అయినా పెట్టచ్చు, ఏదేంతోనైనా పెట్టచ్చు, మీరు మళ్ళీ దీనిలో సంశయించకండి. అలాగే గోశాల కనుక మీ దగ్గరలో ఉంది, దేశీవాళి గోవు ఉంది, చక్కగా గోశాలకు వెళ్ళి మీరు వాటికి ఏం తినిపిస్తారంటే మంగళవారం నాడు గరిక తినిపించండి, అలాగే శనివారం నాడు బెల్లము, శుక్రవారం పూట ఏదైనా తీపి పదార్థాన్ని లేదంటే చపాతీకి తేనె పూసినటువంటి తీపి పదార్థాన్ని కానీ తినిపించినట్లయితే ఏమవుతుందంటే, ఇక్కడ స్త్రీ మూలకంగా డబ్బులు పోవడం కానీ, ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు మోసం చేసి తీసుకెళ్ళిపోవడం కానీ లాంటివి జరగవు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మాసం మొత్తం మీరు ప్రార్థించాల్సినటువంటి దేవతా స్వరూపం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, మీరు రాజరాజేశ్వరి అమ్మవారు లేనట్లయితే చంద్ర సంబంధించినటువంటి ఆరాధన, అంటే చంద్రుని చూసి దండం పెట్టుకున్నా కూడా సూర్యుడు ఎలా అయితే ప్రత్యక్ష దైవమో చంద్రుడు కూడా గ్రహం మూలకంగా మనకు కనబడుతూ ఉంటాడు. నవగ్రహాలు కనిపిస్తుంటాయి కాస్త టెలిస్కోప్లోనో, లేనట్లయితే గురువు కూడా కొంత చుక్కలా కనిపిస్తుంటాడు. మీరు కనుక అలా చేస్తూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ధన విషయంలో పోవడం కాకుండా అభివృద్ధి కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.